అందరికీ నమస్కారం. జనవరి 18 బుధవారం 2023వ సంవత్సరం నుంచి శని రాశి మారుతున్నాడు, అంటే మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు కూడా మారతాయి, వారిపై శని ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి తులారాశి వారికి జనవరి 18 తర్వాత ఎలా ఉండబోతోంది, వారి ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగాలు చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి ఎలా ఉంటుంది, విద్యార్థులకి స్త్రీలకి ఇలా ప్రతి ఒక్కరికి తులారాశి వారికి సంబంధించినవి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకున్న ఇబ్బందులు తొలగిపోయి అనుకూలంగా మారడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది కూడా తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అంతకన్నా ముందు ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే మీ వీడియోస్ అప్లోడ్ చేయగానే అందరికన్నా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 2023వ సంవత్సరంలో ప్రతి ఒక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం, అదేవిధంగా కార్డ్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే, చిత్త నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, అలాగే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశిచక్రంలో తులారాశి 7వది. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వీరు ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలని వారికి కలిగి ఉండాలని ఆశిస్తారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలని చూసుకుని మురిసిపోతారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలని తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకి కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలని అనుభవిస్తారు. తరతరాలకి ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు స్నేహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామగ్రికి అధికంగా డబ్బుని ఖర్చు చేస్తారు. తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తారు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. వీరికి ఉండే ముక్కుసూటితనం వల్ల శత్రువులు ఎక్కువ అవుతారు. ఇక ముందుగా తులారాశిలో జన్మించి వివాహం ఆలస్యం కావడం కావచ్చు, సంతానం కలగకపోవడం కావచ్చు, కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళకి ఈ 2023వ సంవత్సరంలో ఏమైనా యోగదాయకంగా ఉంటుందా అని చూసుకున్నట్లయితే, ఈ తులారాశి వారికి 2023-24లో వివాహం అనేది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు, సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటాడు. కాబట్టి 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు గురు స్థితి అనేది మారదు. గురు సంతానానికి అలాగే వివాహానికి కూడా కారకుడు. కాబట్టి ఎవరైతే తమకు పెళ్లి కావడం లేదు అని బాధపడుతున్నారో అదేవిధంగా అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇదివరకే మీకు సంతానం ఉండి ఉంటే రెండో సంతానం కూడా కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారి కోరిక అనేది నెరవేరుతోంది. వీరికి శుభం కలుగుతుంది అని చెప్పాలి. అలాగే ఇంట్లో శుభకార్యాలను నిర్వహిస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో మీ ఇల్లు కలకలలాడిపోతుంది. మీ కుటుంబంతో ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా గడుపుతారు. ఇక వివిధ రంగాల్లో ఉన్న వారికి 2023లో ఏ విధంగా ఉంటుంది అంటే, విద్యార్థులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి, సినిమా రంగం వారందరికీ అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా అర్ధాష్టమ శని 18 జనవరి 2023తో వెళ్ళిపోతుంది. ఈ తులారాశి వారికి గత 2.5 సంవత్సరాలుగా అంతగా బాగోలేదు, కానీ ఇప్పుడు వీరికి అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
ఇకపై మీకు మీ శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది, గుర్తింపు దక్కుతుంది. ధనం కూడా అనవసరమైన వాటికి ఖర్చు అవ్వదు, అలాగే అవసరానికి మీ చేతికి డబ్బు అనేది అందుతుంది. అలాగే ఇదివరకు మీరు డబ్బును అప్పుగా ఇచ్చిన వారు మీ డబ్బును మీకు తిరిగి ఇచ్చేస్తారు, అలాగే రావాల్సిన ముందు బకాయిలు వసూలవుతాయి. స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు, ష్యూరిటీస్ పెట్టవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి మరొకటి కలిసి వచ్చే విషయం ఏంటి అంటే గురు బలం కూడా ప్రారంభమవుతుంది. ఎప్పటి నుంచి అంటే 22 ఏప్రిల్ 2023 ఈ తేదీ నుంచి మీరు అనుకున్న పనులు, ఎన్నాళ్ళుగానో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ఫారిన్ టూర్, విజిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అన్ని రంగాల్లో ఉన్న ఈ తులారాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పాలి. 1% మాత్రం మీకు అనుకూలించదు, ఎదురు దెబ్బలు అనేవి తగిలే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే రాశిలో కేతువు కూడా ఉన్నాడు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీపై 10% ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీకు 90% అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమైన గ్రహాలు 2, గురు మరియు శని గ్రహాలు, ఈ 2 కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారికి యోగకారకుడు, అదృష్టకారకుడు ఈ శని అయ్యి 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలు మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి. ఇక ఈ తులారాశి వారికి ఆరోగ్య స్థితి ఎలా ఉండబోతుంది అని ఒకసారి చూసుకున్నట్లయితే, తులారాశి వారికి ముఖ్యంగా శనిగ్రహ బలం పరిపూర్ణంగా ఉంది. ఈ శని ఆరోగ్యకారకుడు, ఆయుష్ కారకుడు అందరికీ తెలిసిందే కాబట్టి ఈ శని భగవానుడు 5వ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి చెందిన వారి ఆరోగ్యం సహకరిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఇదివరకే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి నుండి కొంతవరకు మీరు కోలుకుంటారు, అలాగే ఆయుష్ కూడా పరిపూర్ణంగా ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారికి ఖచ్చితంగా 2023లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవు, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక మీకు ఈ 2023 మరింత యోగదాయకంగా ఉండాలి, శుభ ఫలితాలు పొందాలి, అడ్డంకులు తొలగిపోయి అనుకూలంగా ఉండాలి అంటే మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే, తులారాశి వారికి రాశిలో కేతు ఉన్నాడు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. సెప్టెంబర్ దాకా, మళ్ళీ సెప్టెంబర్ నుంచి రాహు కేతువులు మారిపోతారు, వారు కూడా చాలా మంచి స్థితిలో ఉంటారు కాబట్టి సెప్టెంబర్ నెల వరకు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేయడం, అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే చాలా మంచిది, కుదిరితే హోమం చేస్తే చాలా మంచిది. ఇంకా మీకు అనుకూలంగా లేదు అని అనిపిస్తే, ఎందుకంటే ఈ రాశి వారికి గ్రహం వెళ్ళింది 6 నెలల వరకు, దాని ప్రభావం అనేది కనిపిస్తుంది కాబట్టి కేతువుకి 7000 సార్లు జపం చేయించి ఉలవలు బ్రాహ్మణులకి దానం ఇవ్వడం, అలాగే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహుకు 18000 సార్లు జపం చేయించి మినపప్పు దానం ఇస్తే దోషం మొత్తం తొలగిపోయి సుఖ సంతోషాలతో మీరు మీ కుటుంబంతో ఆనందంగా ఈ 2023వ సంవత్సరాన్ని గడుపుతారు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ప్రతిరోజు రాశి ఫలాలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.